లెగ్ వర్కౌట్లో ఒక క్రేజీ థింగ్ నేను నేర్చుకున్నాను. ఏంటిదంటే మనకి ఎక్కువ రెప్స్ అవసరం లేదు మన మజిల్ని యాక్టివేట్ చేయడానికి అని చెప్పేసి. 3 ఇయర్స్ నుంచి ట్రైన్ చేస్తున్నాను, ఎప్పుడు వచ్చేసి వార్మ్ అప్ సెట్స్ అని చెప్పేసి లైట్ వెయిట్ తో ఎక్కువ సెట్స్ చేసామండి, తర్వాత మీడియం వెయిట్ తోటి, తర్వాత స్లో స్లోగా ఈవెన్చువల్ గా వెయిట్ పెంచేవాడి, లైక్ 5 to 4 5 సెట్స్ చేసేవాడిని. 2 డేస్ బ్యాక్ నేను ఎప్పుడైతే ఒక ICN బ్రోతో ట్రైన్ చేశానో దెన్ లైక్ నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. క్వాడ్స్ ని ఒక రేంజ్ లో యాక్టివేట్ చేశాను నేను. అంటే సింపుల్ గా నేను చెప్తాను ఆ సెషన్ ఎలా ఉండేనో. సో ఫస్ట్ వచ్చేసి మేము లెగ్ హామ్స్ట్రింగ్ కర్ల్ చేసాము. హామ్స్ట్రింగ్ కర్ల్స్ లో వచ్చేసి 3 సెట్స్ చేస్తాం, 2 వార్మ్అప్ సెట్, 1 వచ్చేసి వర్కింగ్ సెట్. సో ఇప్పుడు ఈ 2 వార్మ్అప్ సెట్స్ లో మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ వార్మ్అప్ సెట్ లో ఓన్లీ 5 రెప్స్ చేస్తాం, సెకండ్ వార్మ్అప్ సెట్ లో ఓన్లీ 1 రెప్ చేస్తాం, తర్వాత వచ్చేసి ఒక వర్కింగ్ సెట్ లో కొంచెం హెవీ వెయిట్ తీసుకుంటాం. ఎక్కడైతే మనకి 10 రెప్స్ దగ్గర ఫెయిల్ అవుతామో ఆ హెవీ వెయిట్ అయిపోయిన తర్వాత వెయిట్ ని ఒక 30 kgs డ్రాప్ చేసి మళ్ళీ ఫెయిల్యూర్ వర్క్ చేస్తాం. మిగిలిన స్ట్రెంగ్త్ ఉంటుందో మనం మెయిన్ సెట్ కి ఎక్కువగా యూజ్ చేయగలం, అప్పుడు గేమ్స్ అనేవి ఇంకా పెరుగుతాయని చెప్పేసి. సో సేమ్ ఇలానే మిగతా వర్కౌట్స్ కూడా చేసాం మేము. సో ఫ్యూచర్ లో ఇంకా క్రేజీ వీడియోస్ రాబోతున్నాయి అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా. సో కింద మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మై లెగ్స్ ఆర్ లిటరల్లీ ఫక్డ్. ఐ కాంట్ ఈవెన్ లైక్ స్టాండ్ ఆర్ సిట్ లైక్ టు ఎనీథింగ్, బికాజ్ నిన్ననే లెగ్ వర్కౌట్ చేశాను అండ్ లైక్ అగైన్ పెయిన్ఫుల్. ఇట్ ఈస్ పెయిన్ఫుల్ నౌ.